తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది ఉత్తర బంగాళాఖాతంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో ఇవాళ అల్పపీడనం ఏర్పడుతుంది దీనికి తోడు నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించాయి వీటి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయి నేటి నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ముఖ్యంగా ఈ నెల పన్నెండు పదమూడున అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది శనివారం కరీంనగర్ పెద్దపల్లి మంచిర్యాల కోమరంభీన్ ఆసిఫాబాద్ జయశంకర్ భూమాలపల్లి ములుగు వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ మహబూబాబాద్ జనగాం భద్రాది కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది జూన్ పదమూడున జయశంకర్ భూమాలపల్లి పెద్దపల్లి కోమరంభీం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లా ములుగు భద్రాది కొత్తగూడెం మంచిర్యాల కరీంనగర్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల ఖమ్మం వరంగల్ అర్బన్ వరంగల్ రూరల్ మహబూబాబాద్ నల్గొండ సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తే ప్రమాదం ఉంది లోతట్టు ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల యంత్రాంగాలు ముందస్తు నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి కామారెడ్డి జిల్లాలోని దోమకొండలో బుధవారం అత్యధికంగా పదిహేను సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక కామారెడ్డిలోని బీక్మూరులో పన్నెండు సెంటీమీటర్లు హుజూరాబాద్ హన్మకొండ హనస్పతిలో తొమ్మిది సెంటీమీటర్లు చెన్నూరు బోధన్లో ఎనిమిది సెంటీమీటర్ల వర్షం పడింది